నమస్కారం ఉమ్మడి న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర శాఖ మంత్రి డాక్టర్ బి శ్రీనివాస్ గౌడ్ తన వ్యాపార క్షేత్రంలో మొక్కల్ని నాటారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర పోషించి తెలంగాణ ప్రాంత ప్రజలకు విముక్తి కలిగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు తమ ప్రియతమ నేత కేసీఆర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు गौरव मुख्यमंत्री गारी जन्मदिन शुभाकांक्ष आज जन्मदिन सदर्भंग नाटल भाव मैं अंदा दुरद नागार चलो मंदिर चला बाधि कार्यकर्त नायक जिला मरी चटने खचिता మనసుల పర్యావరణ రక్షించడానికి ఉపయోగపడతాయి గనుక ఈ గొప్ప కార్యక్రమాన్ని అద్భుతమైన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా మనం పిలుచుకోవడం జరిగింది ఇంత మరి నాన్నగారు లేకపోయినా మరి ఆయన ఆ సందర్భంగానైనా కూడా కొన్ని చెట్లు పెట్టి ఆ జ్ఞాపకార్థం మరి మంచి కార్యక్రమం నిర్వహించుకోవాలని చెప్పి మరి పిలుచుకోవడం జరిగింది ఈరోజు మా నాన్నగారు సమాధి తోట దగ్గర కూడా మంచి వనాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెట్లు పెట్టుకుంటుంది ఈ ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప పథకాలు ఈ దేశంలోనే అత్యధిక పర్యావరణం రక్షించడానికి మంచి మనుగడను పోవడానికి తీసుకుపోవడానికి మంచి వాతావరణం వర్షాలు రావడానికి మరి సంబరాలు కాదు నాకు ఒక వృక్షాలు పెట్టి మంచిగా అద్భుతంగా చేయాలని చెప్పి మరి ఇలా లక్షలాది చెట్లు కోట్ల కోటి చెట్లని మాట్లాడటం జరిగింది మరి ఈరోజు మేము ఇక్కడ బాధలో ఉన్నా మా నాన్నగారి ప్రాంతంలో సమాజ ప్రాంతంలో కూడా చెట్లు పెట్టి ఆయన ఆత్మ శాంతి చేయాలని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమం కొంత చేయడం జరిగింది ప్రతి మనిషి కూడా మనిషి మనం ఉన్నా లేకపోయినా మిగిలేది మన జ్ఞాపకాలు మనం చేసే మంచి పనులు మనం చేసే గొప్ప కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కావచ్చు పేదవాళ్ళకి అనేక రకాలుగా ఆదుకోవడం కావచ్చు ఈరోజు కరోనా వచ్చినా దేశం భయపడ్డా మనం ఎంతో ప్రజలకు భరోసా చేయగలిగింది ఈరోజు చెట్లు వర్షాలు వస్తున్నాయంటే మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువ వర్షాలు వస్తుంది దానికి చెట్లు పెట్టడం ఒక పెద్ద విప్లవంలాగా మనం తీసుకోవడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చని నేను భావిస్తాను కనుక అందరు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వారికి అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో 5 లక్షల మొక్కలు నాటడం జరుగుతోందని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. బుధవారం కేసీఆర్ ఎకో పార్క్ పాలమూరు యూనివర్సిటీ మన్నెంకొండలో విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లాలో 5 లక్షల మొక్కల్ని నాటడం జరుగుతోందని ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ 2 మొక్కలు నాటి వాటిని సంరక్షించే కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయంలో మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు. మేడం ప్లీజ్ మేడం 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 అటు వైపు బ్యాక్ వెళ్ళండి మేడం 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 మీరు కొంచెం వెనక్కి జరగండి మేడం ఇక్కడ రాసారు సార్ 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 మెడికల్ కాలేజ్ స్టూడెంట్ మార్నింగ్ సార్
మై డియర్ డిఎఫ్ఓ రంగారెడ్డి గారు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మన కేసీఆర్ పార్ట్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ ఫ్రమ్ యువర్ మెడికల్ కాలేజ్ అండ్ ఎంజాయ్ టుడే. ఓకే, గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా 5 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా జిల్లా ప్రోగ్రామ్స్గా కేసీఆర్ పార్క్లో, అలాగే మన పాలమూరు యూనివర్సిటీలో, మన్యంకొండలో 3 ప్లేసెస్లో పెద్ద ఎత్తున స్టూడెంట్స్తో, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్తో, యూనివర్సిటీ స్టూడెంట్స్తో, అదేవిధంగా మన మహిళా స్వయం శక్తి గ్రూప్స్తో ఈరోజు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఒకే రోజు 5 లక్షల ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేయాలని, గత 15 రోజుల నుండి అన్ని సంస్థలు, విద్యా సంస్థలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీస్ అన్ని చోట్ల గత 1 వీక్ నుండి పిట్టింగ్ ప్రోగ్రామ్ చేసి ఈరోజు ఒకేసారి 10 నుండి 11 మధ్య ఆ టైంలో ఒకేసారి 5 లక్షల మొక్కలు నాటడానికి ప్లాన్ చేసుకున్నాం. ఇది మీ అందరికీ తెలుసు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది 1 కోర్ ప్లాంటేషన్ ఈరోజు స్టేట్ అంతా చేద్దాం అనుకుంటున్నారు. అందులో భాగంగా మన కంట్రిబ్యూషన్, మన జిల్లా నుండి 5 లాక్స్ ప్లాంట్స్ ఇస్తున్నాం. డిఎఫ్ఓ గంగారెడ్డి గారు, డిఆర్డిఓ గారు, ముఖ్యంగా మన ఈరోజు ఈ పాలమూరు యూనివర్సిటీలో రిజిస్ట్రార్ గారు పవన్ కుమార్ గారు చాలా పెద్ద ఎత్తున అన్ని వర్గాల్ని ప్రోత్సహించి ముందుగానే చాలా వెల్ ప్లాన్డ్గా ప్లాంట్స్ అన్ని చోట్లకి పంపించడం, రెవెన్యూ ప్లాంట్స్కి అయితే పెద్ద ప్లాంట్స్ పంపించడం, ఇవన్నీ కూడా ప్రొక్యూర్ చేసి చాలా చక్కగా జిల్లాలో ప్రోగ్రామ్ చేసినందుకు అందరూ అధికారులను, సిబ్బందిని, స్టూడెంట్స్ని, ముఖ్యంగా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ పుట్టా శ్రీనివాస్ గారు వారు చాలా యాక్టివ్గా ఈరోజు రోల్ తీసుకొని కేసీఆర్ పార్క్లో చాలా పెద్ద ఎత్తున చేశారు. అదేవిధంగా యూనివర్సిటీలో రిజిస్ట్రార్ గారు పవన్ కుమార్ గారు చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేశారు. ఈరోజు మీరు ఇక్కడ చూశారు, మన తెలంగాణ మ్యాప్ని ఆవిష్కృతం చేశారు పిల్లలందరూ కలిసి. ప్రత్యేకంగా నేను మన మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి, అలాగే పాలమూరు యూనివర్సిటీ స్టూడెంట్స్కి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా విద్యార్థి దశ నుండే ఇటువంటి ప్రోగ్రామ్స్లో వాళ్ళని పాల్పంచుకుంటే మంచి పౌరులుగా వాళ్ళు రాణిస్తారని నాకు మంచి నమ్మకం ఉంది. సో ఈరోజు ప్రోగ్రాం విజయవంతం చేసినందుకు అన్ని వర్గాల ప్రజలకి, ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీజేపీ ప్రభుత్వం 1 వరుసగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల్ని పెంచుతుంది. ఈ పెంపును వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో కట్టెల పొయ్యి మీద ఒక మహిళ వంట చేస్తున్నట్లు వినూత్నంగా ఈ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ టౌన్ కార్యదర్శి చంద్రకాంత్ మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ప్రభుత్వం 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, అందులో భాగంగానే గత 10 రోజుల నుంచి వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజుకు 20 పైసలు, 30 పైసలు, 40 పైసలు, 50 పైసలు చొప్పున రోజు పెరుగుతూ పోతున్నాయని, అది చాలదు అన్నట్లు పేదలు మరియు మధ్యతరగతి ప్రజలు వాడుతూ ఉన్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెంచారు. గతంలో చమురు ధరలు 50 పైసలు, 50 పైసల్ని పెంచుతూ పెద్ద ఎత్తున వామపక్షాలు ఆందోళన పోరాటాలు నిర్వహించేది. బీజేపీ ప్రభుత్వం హయాంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల అనేది సర్వసాధారణంగా మారిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలకు గతంలో కన్నా చాలా తక్కువగా ఉన్నా మన దేశంలో మాత్రమే పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిత్యావసర సరుకుల ధరల నియంత్రణ చట్టాన్ని అమలు చేయకుండా బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు లాభాన్ని తెచ్చిపెట్టే విధంగా ముఖేష్ అంబానీలకు, ఆధారులకు అనుకూలంగా పరిపాలన చేస్తున్నారని ఆరోపించారు. నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వ హయాంలో రోజు రోజుకు వంట గ్యాసు, పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతూ ఉండగా ఈ ప్రభుత్వానికి కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా పెట్రోల్ సంస్థలకు, చమురు సంస్థలకు స్వేచ్ఛనిస్తూ సామాన్య మానవుడు ఈరోజు ప్రతి వస్తువు ధర పెరగడానికి చమురు ధరల పెరుగుడు ధరలనే కారణం. చివరికి మహిళలను ఇబ్బంది చేసే రకంగా వంట గ్యాస్ ధర ఏకంగా 2 నెలల కాలంలో 250 రూపాయలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజానీకాన్ని నడ్డి విడిచే రకంగా ఈరోజు పెట్రోలు, డీజిలు, వంట గ్యాస్ ధరలను పెంచడం అనే దుర్మార్గమైన చర్య. గతంలో 5 పైసలు, 10 పైసలు పెంచుతనే పెద్ద ఎత్తున ప్రభుత్వ విధానాల పైన వాటి పెంచినటువంటి పెట్రోలు, డీజిలు, వంట గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించాలి, చమురు సంస్థలపైన నియంత్రణ చేపట్టాలి, వంట గ్యాసు సబ్సిడీతో ఈరోజు సబ్సిడీ కూడా ఎత్తేసేటువంటి పద్ధతుల్లో చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి సామాన్య మానవులు వాడేటువంటి ఈ యొక్క చమురు ధరలు పెరిగితే
మళ్ళీ బస్ ఛార్జీలు పెరిగే అవకాశాలు ఉన్నాయి, రైల్వే ఛార్జీలు పెరిగే అవకాశాలు ఉన్నాయి, సమస్త ధరలు పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి సామాన్యుని నడ్డి విరిచేటువంటి చేపట్టే ఈ చర్యలను ఉపసంహరించాలని సిపిఎం ఈ యొక్క డిమాండ్ తో దేశవ్యాప్తంగా ఇవాల విపరీతంగా రేట్లు 45% గతం 4 సంవత్సరాల్లో 45% ఈ రోజు పెట్రోల్ గ్యాస్ డీజిల్ పైన పెంచినటువంటి సందర్భం. ఈరోజు నిరంతరంగా గతంలో 40 పైసలు 50 పైసలు పెంచితే మా మన్మోహన్ సింగ్ గాజులు వేసుకోవాలని చెప్పి ఈ సుంకం ట్యాక్స్ తగ్గించకుండా వాళ్లకు కేంద్ర ప్రభుత్వానికి ఒత్తాసు వలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మీడియా మిత్రులకు అందరూ కూడా అవకాశం ఇవ్వడానికి ధన్యవాదాలు. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మన గౌరవ ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా కోస్కి బొమ్రస్పేట్ మండలంలోని కోటి మొక్కార్చన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బొమ్రస్పేట్ కోస్కి మండల కేంద్రంలో కేక్ ని కట్ చేశారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరినీ తన సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 67వ సంవత్సరాలు ముగించుకొని 68వ ఏట అడుగు పెడుతున్న శుభ తరుణంలో ఆయనకు కొడంగల్ నియోజకవర్గ ప్రజలందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, ఇంకా ముందు ముందు ఎన్నో ఉన్నత పదవుల్ని అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. కోజీ మున్సిపాలిటీలో కోటి మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేసిన దీనికి గౌరవ పార్లమెంట్ సభ్యులు, ముఖ్య నాయకులు అందరూ హాజరైనారు. ముఖ్యంగా భారతదేశంతో పాటు ఇతర ప్రపంచమంతటా కూడా ఎదురుచూసే కార్యక్రమాలు చూస్తున్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము. ముఖ్యంగా మన సంక్షేమ కార్యక్రమాలు, రైతుల గురించి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా మన రాష్ట్రంలో అమలవుతుంది. మన రాష్ట్రాన్ని చూస్తే పక్క రాష్ట్రాలు అమలు చేస్తున్నారు. ఈరోజు మిషన్ భగీరథ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇతర రాష్ట్రాలు పెట్టినారు. మన కేసీఆర్ గారు చేసిన పథకాలను ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నారు. స్వయాన భారత ప్రధాని మోడీ గారు కూడా కాపీ కొట్టి ఈరోజు రైతు బంధు పెడతా ఉన్నారు. ఈరోజు రైతు బీమా ఎక్కడ లేదు భారతదేశంలో. ఏ రైతు ఏ కారణాల చేత దానిపైన 5 లక్షల కుటుంబానికి అందుతూ ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు గతంలో ఏ ప్రభుత్వాలు ఏ ముఖ్యమంత్రులు చేయలేరు. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో బతుక ఉండాలి. అదేవిధంగా ఒక 10-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ సెలవు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మక్తల్ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి అతి పురాతనమైన పడమటి ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పేదలకు, యాచకులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 67వ పుట్టినరోజును పురస్కరించుకొని ఉదయంగానే పడమటి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యకర్తల మధ్యన కేక్ ని కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. గెస్ట్ హౌస్ లో మొక్కలు నాటారు. కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ రోజు స్థానిక తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల దాదాపు 67 మొక్కలు నాటడం జరిగింది. ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో 64 మొక్కలు నాటడం జరిగింది. ఈ రోజు కార్యక్రమాల్లో DMWO శ్రీ శంకరాచారి గారు, జెచ్చర్ల మైనారిటీ గురుకులంలో దాదాపు 68 మొక్కలు, ప్రిన్సిపల్ MD ఫరీద్ గారి సమక్షంలో ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయ విద్యార్థులు మొక్కలు నాటారు. మహబూబ్ నగర్ లోని అన్ని మైనార్టీ గురుకులంలో మొక్కలు నాటారు. ఈ రోజు కార్యక్రమంలో విజయవంతంగా జరిపినందుకు ప్రిన్సిపల్ కి DMWO గారు అభినందనలు తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చనలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా జెచ్చర్ల మండలం కేంద్ర సమీపంలో నిర్మిస్తున్న జర్నలిస్ట్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర జెచ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకు ముందు స్థానిక డిగ్రీ కళాశాల బొటానికల్ గార్డెన్ లో మొక్కలు నాటి ఏబీవీపీ నాయకుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక చంద్ర గార్డెన్ లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతటితో ఉమ్మడి న్యూస్ సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.